చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆలోచన చేస్తారండి. ఈ మినీ మేనిఫెస్టో కూడా ఈ మహాశక్తి అనేది మెయిన్ మహిళలకి మంచి చేయాలనే ఒక మహిళలనే కాదు ఒక కుటుంబంలో మెయిన్ ఏంటంటే మహిళ. ఆ మహిళని మంచిగా చూస్తే మహిళ మంచిగా ఉంటే కుటుంబం మొత్తం బాగుంటుంది. సో దాని గురించి మహాశక్తి అని పెట్టేశారనమాట. అదొకటి ప్లస్ యువకాలంలో 40 లక్షల ఉద్యోగాలు ఎన్నో చెప్పారు, అనౌన్స్మెంట్ చేశారు. అది ఒకటి మంచిదే అనమాట. ప్లస్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండే బస్ ఆర్టీసీ దాంట్లో ఫ్రీ అని చెప్పేశారు. అదొకటి ప్లస్ పర్ ఇయర్కి 3 సిలిండర్స్, అది మంచిదే. అన్నీ మంచి. చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా కూడా అది మంచిగా చేస్తారు. ఎందుకంటే గత 1900 మనం చూస్తే 95 నుంచి కూడా సీఎం అయినప్పటి నుంచి కూడా ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ఏ పథకం కూడా ఫెయిల్ అయింది లేదు. అన్నీ సక్సెస్. ఎక్కడ చూసుకున్నా కూడా మన నేషనల్ లెవెల్లో చూసుకున్నా కూడా మన దాన్ని ఆదర్శంగా తీసుకున్నారు. ఇప్పుడు నవరత్నాలు ఉన్నాయండి. నవరత్నాల గురించి ఒకటి చెప్తా నేను. అమ్మఒడి ఉంది. అమ్మఒడి అంటే ఎంతమందికైనా ఇస్తామన్నారు, అసలు ఇవ్వట్లేదు, ఒక్కరికే ఇస్తున్నారు. ప్లస్ రెండోది ఫీజు రింబర్మెంట్స్. ఇంతకు ముందు ఫీజు రింబర్మెంట్స్ అనేది ఎంబీఏ అంటే పీజీ స్టూడెంట్స్కి వచ్చేది. ఇప్పుడు గత ప్రభుత్వంలో పీజీలో జాయిన్ అయ్యి ఇంకొక ఇయర్ మిగిలిపోయిన వాళ్ళకి వాళ్ళకి ఫీజు రింబర్మెంట్స్ కట్ చేసేసాడు పీజీ వాళ్ళకి. వాళ్ళు ఇప్పుడు సర్టిఫికెట్స్ కావాలంటే వాళ్ళు ఫీజు కట్టాలి. చాలామంది ఫీజు కట్టక సర్టిఫికేట్ తీసుకోలేదన్నమాట. అది ఒకటి వచ్చేసింది. ఇంకోటి పెన్షన్. నవరత్నాల్లో పెన్షన్ ఒకటి ఉంది. పెన్షన్ 3000 చేస్తామన్నాడు చంద్రబాబు నాయుడు గారు. 200 ఫస్ట్ 70 రూపాయలు ఉండదన్నమాట. దాన్ని 200 చేసింది చంద్రబాబు నాయుడే. ఆ 200 దాన్ని మళ్ళీ 1000 చేశారు, మళ్ళీ 2000 చేశారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 3000 చేస్తామన్నాడు. కానీ ఏం చేశాడు, సంవత్సరానికి వచ్చేసి 250 చేస్తానంటే ఇప్పటికీ ఇంకా 3000 కాలేదన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇయర్ అవుతుందో అవుతుందో కూడా తెలియదు. అది ఒకటి మోసమే. 3000 గెలవంగలను చేస్తానన్నాడు. మద్యపాన నిషేధం అనేది అసలు అది ఈ ప్రపంచంలో చదువుకున్న వాళ్ళు కొంతమంది ఇప్పుడు కూడా వైసీపీకి తొత్తుల్లాగా కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు అసలు నిజంగా వాళ్ళు మనుషులా లేకుంటే రాక్షసులా రాక్షసాన పొందుతున్నారా ప్రజలను చూసి అనేది అది కూడా ఒక ఆశ్చర్యార్థకంగా ఉందన్నమాట. అట్లా ఉంది. ప్లస్ ఇంకొకటి వచ్చేసి ఇంకేమున్నాయి, ఇప్పుడు 100,000 ఇల్లులు ఉన్నాయి. ఇల్లులు కూడా ఇళ్ల స్థలాలు అయితే 1 సెంట్ ఇచ్చారు. సరే, 1 సెంట్ అంటే కొంతమంది కట్టుకునే వాళ్ళు కట్టుకుంటారు ఎంతో కొంత. కానీ దాంట్లో కూడా దాన్ని కంప్లీట్ చేయట్లేదు కదా, అదే సగం కట్టి వదిలేశారు. దాన్ని మిగిలింది పూర్తి చేసేస్తాను కదా అంత పేదలకి ఇచ్చేది, డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన బాధ్యత అదే. గత ప్రభుత్వం చేసిన పనులను సగం ఉంటే పూర్తి చేసేసి నెక్స్ట్ ప్రభుత్వం చేసి ఇవ్వాలి. కానీ ఎందుకు ఇవ్వట్లేదు, అదే రాక్షసత్వం. ఎందుకంటే అది కానీ పేదలకు ఇచ్చారంటే అది గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేశాడని చెప్పి చంద్రబాబు నాయుడు పేరు ఉంటుందని చెప్పేసి ఈ రాక్షసుడు, ఈ దుర్మార్గుడు, ఈ సైకో పోవాలి, సైకిల్ రావాలన్నది అందుకే వీడు చేసేది అదే. అందుకనే అట్లాంటి పనులు చేస్తుంటాడు అన్నమాట.